వన్ మినిట్ ఇంగ్లీష్లో భాగంగా ఈరోజు నేర్చుకోబోతున్న కొన్ని వాక్యాలు ఇది ఎవరి ఇల్లు అంటే ఇంగ్లీష్లో హూస్ హౌస్ ఈజ్ దిస్ అని చెప్పాలి అదేవిధంగా మీరు ఎక్కడికి వెళ్తున్నావు లేదా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగిన అడిగినప్పుడు మనము ఇంగ్లీష్లో ఎలా చెప్తామంటే వేర్ ఆర్ యూ గోయింగ్ అని చెప్పాలి అదేవిధంగా నీవు లేదా మీరు ఎక్కడి నుండి ఎక్కడి నుంచి వస్తున్నారు లేదా వస్తున్నావు అని అడగాలనుకోండి వేర్ ఆర్ యూ కమింగ్ ఫ్రమ్ అని అడగాలి అదేవిధంగా నువ్వు పుట్టిన ప్రదేశం ఏది అంటే నువ్వు ఏ ప్లేస్లో పుట్టావు ఎక్కడ పుట్టావు మీ స్వస్థలం ఏంటి అని అడిగినప్పుడు వాట్ ఈజ్ యువర్ నేటివ్ ప్లేస్ చాలామంది నెగటివ్ ప్లేస్ అంటారు నెగటివ్ కాదు నేటివ్ ఎన్ఏటీఐ వి నేటివ్ ప్లేస్ అని అడగాలి అండ్ నువ్వు ఎవరి సలహా ఫాలో అవుతావు అని అడగడానికి హూజ్ అడ్వైజ్ డు యూ ఫాలో అదేవిధంగా నువ్వు రోజు లంచ్ ఎప్పుడు చేస్తావు అనడానికి వెన్ డు యూ టేక్ యువర్ లంచ్ అని అడగాలి లంచ్ అయితే లంచ్